ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళబోతున్నాను అండ్ దాట్ టు గోల్డ్ షాపింగ్ అన్నమాట. ఈసారి మాత్రం ఐ వాంట్ టు పర్చేస్ సంథింగ్ విచ్ ఇస్ ట్రెండీ, సో అందుకని నేను ఇప్పుడు వెళ్తున్నాను పన్నా జ్యువెలర్స్కి అనమాట. సో లెట్స్ గో టు పన్నా జ్యువెలర్స్. So here I am at PJE Panna Jewelers exclusive అండి. ఇది సికింద్రాబాద్లో ఉంది, ప్యారడైస్కి ఎదురుగానే అనమాట. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయి ఏమేమి కలెక్షన్ ఉంది ఏంటి అంతా కూడా చూసేద్దాం రండి. పన్నాలో ఏంటంటే మనకి అన్ని యునీక్ ఐటమ్స్, లైట్ వెయిట్లో ట్రెండీ డిజైన్స్, ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అందుకే నేను పన్నాకు వచ్చేసాను. నా చిట్టి డబ్బులు వచ్చినాయి అని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదండి, శ్రావణ మాసం కోసం వరలక్ష్మి వ్రతం కోసం ఐటమ్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. సో ఆ చిట్టి డబ్బులతో సరిపోయే ఐటమ్ దొరుకుతుందేమో చూడాలి. సో రాగానే ఇక్కడైతే కొన్ని కలెక్షన్ అయితే చూశాను. కొన్ని బీడ్స్ కలెక్షన్లో లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట. అంటే లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ చాలా డిజైన్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఇంకా వావ్ అనే డిజైన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ బీడ్స్లో కొంచెం హారం టైప్లో ఏమొచ్చినాయి, లైట్ వెయిట్లో ఉన్నాయా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేస్తాను, అలాగే మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చిన బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది. మంచి ఇలాగా పర్ల్స్ వచ్చేసినాయి పైన అంతా, ఇట్లా ఎన్ని లైన్స్ ఉన్నాయో చూస్తారు కదా, ఫుల్ గుట్టు పూసలు, ఐ మీన్ పర్ల్స్ ఇలా పెద్ద బంచ్ లాగా వచ్చి కింద మనకి ఇలాగా కారల్స్ వచ్చినాయి అనమాట. ఈ కలర్ కూడా చూడొచ్చు, మంచి బేబీ పింక్తో ఇలా ఫ్లవర్ డిజైన్లో ఉన్నాయి కారల్స్ అన్నీ కూడా. ఇది కూడా మనకి ఇలా 6 లైన్స్లో వచ్చింది. ఇక్కడ ఈ పర్ల్స్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఒక నవరత్న స్టైల్లో ఒక పెద్ద పెండెంట్ ఇచ్చారు. పెండెంట్ సైజ్ కూడా చూడొచ్చు, ఇది కూడా ఆల్మోస్ట్ నా 3 ఫింగర్స్ అంతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ హారం. ఈ హారం వెయిట్ అయితే, నెట్ వెయిట్ అయితే 8 గ్రామ్స్ అండి. దీనిలో ఓన్లీ 8 గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఇక్కడ యూజ్ చేసిన ఇవి. సో లైట్ వెయిట్లో హెవీగా కనిపించే హారం ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంది ఇలాగే పర్ల్స్లోనే మనకి ఇలాగ చాలా లైన్స్తో వచ్చిన హారం అండి ఇది కూడా. ఇక్కడ ఇలాగ మనకి లావెండర్ కలర్లో ఇలా టాన్జనైట్స్ ఇచ్చారనమాట. ఇవి కూడా చూడొచ్చు మనకి, ఇక్కడ ఆల్మోస్ట్ 7 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న పెండెంట్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్లో ఇలా పెండెంట్స్ వచ్చి మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు దీని పైన అంతా కూడా. సో దట్ ఇది ఇలా వెడల్పుగా హోల్డ్ చేస్తుంది అనమాట, ఇంత పెండెంట్ మనకి ఇలాగ డిజైన్ చేసినందుకు. దీని వెయిట్ జస్ట్ 15 గ్రామ్స్ అండి. 15 గ్రామ్స్లోనే మనకి ఇట్లా హెవీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన హారం అండి. ఇది కూడా మనకి టాన్జనైట్స్లోనే కటింగ్ బీడ్స్ అనమాట. ఇలా చూడొచ్చు మొత్తం అంతా ఇలాగా బీడ్స్ ఇలా కట్ చేసినట్లుగా ఇలా ఉంటాయన్నమాట. దానివల్ల ఒక మంచి షైన్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాన్ని పైన ఇట్లాగ మనకి గోల్డ్ తోటే ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా ఇలా డిజైన్ చేశారు. అండ్ కింద ఇలాగ పర్ల్స్ వేలాడుతూ అండ్ మధ్యలో ఇలా పెద్ద పెండెంట్. ఈ పెండెంట్ కూడా చూసారు కదా, చాలా ట్రెండీగా ఉంది, నాట్ ద రెగ్యులర్ డిజైన్ అని చెప్పచ్చు. అండ్ ఈ హారం వెయిట్ అయితే 26 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది మంచి పగడాలతో వచ్చిన డిజైన్ అండి. ఇది కొంచెం చూసారు కదా, ఇక్కడ ఇలాగ మనకి యూ షేప్లో 1, 2, 3, 4, 5, 6 లైన్స్ ఇలా పగడాలు వేలాడుతున్నాయి. పైన మళ్ళీ ఇలాగ మనకి పర్ల్స్ తోటి పెద్ద బంచ్ లాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పెండెంట్ డిజైన్ చేశారనమాట. ఇది కూడా చూడొచ్చు చాలా ట్రెండీగా చాలా బాగుంది. ఇలాంటి షేప్ వల్ల ఏంటంటే మనం వేసుకున్న ఇది ఇలాగ హెవీగా మనకి వెడల్పుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ హారం వెయిట్, నెట్ వెయిట్ 12 గ్రామ్స్ అండి. ఓన్లీ గోల్డ్ 12 గ్రామ్సే ఉందన్నమాట ఇందులో. సో లైట్ వెయిట్లోనే హెవీగా కనిపించాలి అండ్ అట్ ది సేమ్ టైం ట్రెండీగా కనిపించాలంటే ఈ డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న పెండెంట్ అయితే అసలు చాలా హైలైట్ అండి. ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో. అంటే అష్టలక్ష్మి స్టైల్లో వచ్చింది, కానీ మొత్తం ఇక్కడ 12 లక్ష్మీదేవులు ఉన్నారన్నమాట. జనరల్గా ఇలాంటి పెండెంట్స్ ఏంటంటే మనకి హెవీగా గోల్డ్ పెట్టేసి అలా చేస్తారు. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు వెనక నా ఫింగర్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా మినిమం వెయిట్ పెట్టి దీన్ని డిజైన్ చేశారనమాట. సో ట్రెండీగానూ ఉంది, అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ టచ్ కూడా ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసరికి మళ్ళీ మనకి ఇలాగ పర్ల్స్ అండ్ బీడ్స్ తోటి ఇలా డిజైన్ చేశారు. సో దట్ ఇది మనకి పెద్ద హారంలా ఉంటుంది. అండ్ పెండెంట్ కూడా ఇదిగోండి, నా చేయి పెట్టాను కదా మీకు ఐడియా రావడం కోసం, ఇదిగోండి నా 4 ఫింగర్స్ కన్నా ఇంకా పెద్దగా ఉంది, అంత పెద్ద పెండెంట్ అనమాట ఇది. అండ్ దీని వెయిట్ అయితే నెట్ వెయిట్ 33 గ్రామ్స్ ఉందండి ఈ హారంది. ఇప్పుడు మీకు చూస్తున్నది అయితే హైలైట్ అండి. ఇదైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎంత హెవీగా వచ్చిందంటే ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్. అంటే ఇప్పటివరకు ఒకటే లాంటి బంచెస్లా చూసాం కదా, ఇక్కడ ఇలా ఒక డిఫరెంట్ లైన్, మళ్ళీ ఇంకొక డిఫరెంట్ లైన్, ఇక్కడ ఇంకొక ఫ్లవర్స్, ఇక్కడ దాని కింద బీడ్స్, అండ్ అవి కూడా 2 కలర్స్, మధ్యలో పర్ల్స్, మధ్యలో ఇలా పెద్ద పెండెంట్ తోటి
చాలా హెవీగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. పైన మళ్ళీ మనకి ఇలాగ బీడ్స్ తోటి, ఇవి కూడా ఇలా కటింగ్ బీడ్స్ అనమాట, సో దట్ మనకు అవి మెరుస్తూ కనిపిస్తాయి లైటింగ్ పడ్డప్పుడు. అలాగా ఇంత హెవీగా ఉంది చూసారు కదా, ఒక్కటి పెట్టుకున్నా చాలన్నమాట. అండ్ ఇంత హెవీగా ఉంది కదా, దీని వెయిట్ అయితే జస్ట్ 39 grams అండి. 39 grams చాలా హెవీగా డిజైన్ చేశారు. ఇదైతే నాకు చూడగానే కూడా చాలా బాగా నచ్చేసింది. ఇప్పటిదాకా చూసినట్టన్నిటిలోకెల్లా ఇది హైలైట్ అనమాట. వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇండియాలో ఎక్కడున్నా సరే హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వీడియో కాల్లో చూసి నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ప్రోడక్ట్ మీ ఇంటికే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది పర్ల్స్లోనే, ఇది మొత్తం రైస్ పర్ల్స్ అండి. చూడొచ్చు ఇదిగోండి, ఇవన్నీ రైస్ పర్ల్స్ అనమాట. ఇలా 5 lines వచ్చినాయి అండ్ వాటికి కూడా మధ్యలో ఇలాగ పార్టీషన్ లాగా ఒక గ్రీన్ అండ్ ఒక పగడం లాగా ఇలాగ కలర్ఫుల్ టచ్ ఇచ్చారు కంటిన్యూగా అవే కాకుండా. అండ్ దీని హైలైట్ పార్ట్ ఏంటంటే లుక్ అట్ ద పెండెంట్. పెండెంట్ చూసారా, అసలు వావ్ అని అనిపించాల్సిందే. చూసిన వాళ్ళు ఎవరైనా సరే అడగాల్సిందే అనమాట. ఎంత క్రాఫ్ట్మెన్షిప్ ఉందంటే మీరు ఈజీగా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడంతా చూడండి, మొత్తం ఇవన్నీ ఆకులు ఆకులు లతల్లాగా ఉండి మధ్యలో గణేష్ వచ్చాడు. అండ్ వాటి వెనక గణేష్జీ వెనక మనకి ఇలా గ్రీన్ బీడ్స్ ఇచ్చారన్నమాట. పైన ఇలాగ లక్ష్మీదేవి లాగా ఉండి ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా, ఇదిగోండి ఎలిఫెంట్స్ లాగా ఉన్నాయి. అంటే ఏదో గుడిలో అమ్మవారు ఉన్నట్టే ఇలా గోపురంతో సహా వచ్చినాయి అన్నమాట. కింద మళ్ళీ మనకి ఇలాగ పగడాలు హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, ఇదిగోండి వినాయకుడికి వెనక మనకి ఇలాగా గ్రీన్ బీడ్స్ ఇలా పెట్టారన్నమాట. అండ్ ఇక్కడంతా కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ కూడా మన ఆ వర్క్ కానీ దీని వెనక ఉన్న ఆ కష్టం కానీ మనకి ఈజీగా తెలుస్తుంటుంది అన్నమాట. దిస్ ఇస్ ప్యూర్ హ్యాండ్ మేడ్ అండ్ వెరీ ఎక్స్క్లూజివ్ డిజైన్ అని చెప్పచ్చు. ఇది కూడా చాలా హెవీగా ఉంది, ఆల్మోస్ట్ నా అరచేయికి కొంచెం తక్కువగా ఉందంటే అంత పెద్దగా ఉందన్నమాట. దీని వెయిట్ 65 grams ఉందండి. దీనిలో నెట్ గోల్డ్ వెయిట్. ఇది కూడా పర్ల్స్లోనే వచ్చిన ఇంకొక డిజైన్ అండి. పర్ల్సే మనకి ఇలాగ లైన్గా వచ్చేసి దానికి ఇలాగ ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారన్నమాట. మొత్తం ఇవి ఓవర్లాప్ అవ్వకుండా అలాగా ఒక స్టిక్ లాగా ఇచ్చి దానిపైన ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అండ్ దానికి ఇలాగ బ్యూటిఫుల్గా హ్యాంగ్ అవుతున్నాయి. ఈ హ్యాంగింగ్స్ వల్ల ఏంటంటే హెవీ లుక్ వస్తుంది అన్నమాట. అండ్ మధ్యలో పెండెంట్ కూడా ఇలాగ ట్రెండీగా డిజైన్ చేశారు. మధ్యలో ఒక పెద్ద గ్రీన్ బీడ్ వచ్చి ఇలాగ డిజైన్ చేశారన్నమాట. దీనికి గోల్డ్ మీరు చూసినట్లయితే ఇలాగ లిమిటెడ్గానే యూజ్ చేశారని చెప్పచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన గోల్డ్లో వస్తాయి అండ్ ఈ పెండెంట్ ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా గోల్డ్తోనే వస్తాయి కదా. సో ఇంత హెవీగా వచ్చింది. దీని వెయిట్ అయితే 39 grams అండి. 39 grams చాలా బాగా డిజైన్ చేశారు. ఇది కూడా ఒక్కటి వేసుకున్నా సరిపోతాయి అన్నమాట. వీళ్ళు రకరకాల సిటీస్లో ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనకి July 7th, 8th, 9th విజయవాడలో ఎగ్జిబిషన్ ఉందన్నమాట. సో నియర్ బై ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ విజిట్ చేసి మంచి కలెక్షన్ అంతా కూడా చూసేయచ్చు. అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. ఇప్పటిదాకా మనం పర్ల్స్ కలెక్షన్ చూసాం కదండి, ఇప్పుడు లేటెస్ట్ కుందన్ కలెక్షన్ చూద్దాం. వీళ్ళ దగ్గర కుందన్ కలెక్షన్ కూడా చాలా అవసరం ఉంటుంది అన్నమాట. పర్ల్ కలెక్షన్ ఆల్రెడీ చూస్తే మీకు ఐడియా వచ్చేసింది కదా, ఎంత ట్రెండీగా లైట్ వెయిట్లో ఎంత బాగుంటాయో. అలాగే ఇప్పుడు కుందన్ కలెక్షన్ కూడా కొంచెం చూసేద్దాం. కుందన్ కలెక్షన్ అంటే ఐడియా ఉంది కదా మీకు, కొంచెం వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి కుందన్స్ వస్తాయి. ఇది ఇలా చాందబాలి స్టైల్లో వచ్చింది. ఇక్కడ ఇలా ఒక స్టెమ్ లాగా వచ్చి పైన పికాక్స్ లాగా డిజైన్ చేసి ఇవి ఇలా హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట అటు ఇటు లక్ష్మీదేవులు మామిడి పిందుల పైన. మధ్యలో అంతా ఇలా మనకి కుందన్స్తో హైలైట్ చేశారు. అండ్ ఇలా పట్టుకుంటేనే తెలుస్తుంది ఇది చాలా వెయిట్ ఉంది. అండ్ అలాగే ఇక్కడంతా కూడా మన పర్ల్స్లోనే ఇలా అక్కడక్కడ చాందబాలి స్టైల్లో ఇలాగ పెండెంట్స్ లాగా ఇచ్చేసారన్నమాట. పైన ఇక్కడ ఒక ట్రాంగులర్ షేప్లో ఒక పెండెంట్ ఇచ్చి 3 pendants అండ్ ఇలా ఒక బిగ్ పెద్ద పెండెంట్ మధ్యలో ఇలాగ. ఇది కూడా ఇలా మొత్తం అటాచ్డ్ కాదండి, ఇది కూడా ఇలాగ హ్యాంగ్ అవుతూ ఉంటాయన్నమాట. దీని వెయిట్ అయితే మనకి 77 grams గోల్డ్ వెయిట్ ఉందండి. ఇందులో నేను ఇప్పుడు వచ్చిన కొంచెం ట్రెండీ అండ్ అలాగే కొన్ని డిజైనర్ పీసెస్ మాత్రమే ఈ వీడియోలో కవర్ చేశానండి. మీరు ఇంకా ఎక్కువ చూడాలి అని అనుకుంటే స్టోర్ కన్నా విజిట్ చేయొచ్చు, వీడియో కాల్ అన్నా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంది కూడా కుందన్స్లోనే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి. చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. మధ్యలో చూసారు కదా ఇలా చుట్టూ కుందన్స్ వచ్చి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి పక్కనంతా కూడా ఇలాగ మొత్తం డిజైన్ చేశారన్నమాట. కింద ఇలాగ మనకి బుట్టలాగా హ్యాంగ్ అవుతూ ఇవన్నీ కింద కూడా మనకి ఎమరాల్డ్స్ అండి, ఇవన్నీ ప్రెషియస్ జెమ్స్ అన్నమాట. ఇవన్నీ రియల్ ఎమరాల్డ్స్ ఇలా హ్యాంగ్ అవుతున్నాయి. అండ్ మిగతా పార్ట్ అంతా వచ్చేసరికి ఇలా కుందన్స్ ఇలా రౌండ్స్ లాగా డిజైన్ చేసి మధ్యలో గోల్డ్తోనే ఎలిఫెంట్స్ లాగా డిజైన్ చేశారండి. ఇలాగ చిన్న చిన్న ఎలిఫెంట్స్ అనమాట, ఇలా 4 elephants వచ్చినాయి. వీటికి కూడా ఇలాగ కుందన్స్ తోటి ఎమరాల్డ్స్ తోటి ఇలా హ్యాంగ్ అవుతున్నట్లు ఇలా ఇచ్చారు. సో దట్ ఏంటంటే మనకి చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. పైన ఇలా కొంచెం సన్నగా వచ్చినా మిగిలిన పార్ట్ అంతా ఇలా మనకి హెవీగా వస్తుంది. దీని వెయిట్ అయితే నెట్ వెయిట్ 91 grams ఉందండి.
డైరెక్ట్ గా ఏదైనా పీస్ నచ్చినా దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉండండి కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా చేయొచ్చు లేదు కంప్లీట్లీ ఏదైనా కొత్తగా డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా ఫోటోస్ షేర్ చేసినా సరే వాళ్ళు డిజైన్ చేస్తారు అన్నమాట ఇప్పుడు చూస్తుంది ఒక లెంగీ హారం అండి అండ్ ఇది చూస్తేనే మీకు ఇదంతా డిఫరెంట్ గా ఉందో అర్థమవుతుంది కదా కింద ఇలాగా పెద్ద పెండెంట్ లాగా డిజైన్ చేశారు ఇదిగోండి మొత్తం కుందన్స్ తోటి చాలా హెవీగా చాలా బాగుందన్నమాట చూస్తేనే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది పెండెంట్ ఇలా మనకి లాంగ్ పెండెంట్ డిజైన్ చేశారు అండ్ ఇదంతా కూడా చాలా లాంగ్ వస్తుంది దీనిపైన కూడా మనకి ఇలాగా పెండెంట్స్ లాగా ఇదిగోండి ఇలాగా ఇవేంటంటే ఒక థ్రెడ్స్ లాగా రెండు ఇచ్చి దానికి ఇలాగా అటాచ్ చేసినట్లుగా ఒక ఇంత పెండెంట్స్ తోటి ఇలా అటాచ్ చేశారు అండ్ దీనికి మళ్ళీ ఇలాగ మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారన్నమాట దీనికి కూడా మనకి ఇలాగ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి ఇది చాలా లెందీగా వచ్చింది ఇట్లా లాంగ్ హారం కావాలి అనుకునే వాళ్ళు చాలా బాగుంటుందండి ఇది కూడా కంప్లీట్ కుందన్ డిజైన్ అన్నమాట సో దీని నెట్ వెయిట్ అయితే 120 grams ఉందండి ఇప్పటి వరకు మనము కుందన్స్లో హారాలు చూసాం కదండి కుందన్స్లోనే ఇది నెక్లెస్ అన్నమాట ఇలా మధ్యలో మనకి ట్రెడిషనల్ స్టైల్లో ఎలా వస్తుంది అటు ఇటు పికాక్ తోటి మధ్యలో పెద్ద సర్కిల్ లాగా అలాగ కుందన్స్తోనే డిజైన్ చేశారు అండ్ చుట్టూ ఇలాగ మామిడి పిందెలు వచ్చినాయి అన్నమాట మామిడి పిందెల్లో కుందన్ స్టైల్లో నెక్లెస్ దీని నెట్ వెయిట్ అయితే మనకి 60 grams ఉందండి పైన ఇలా గోల్డ్ పికాక్స్ కింది ఇలాగా కుందన్స్తో మామిడి పిందెలు ఇలాగా ఇంకా ఇది ఒక్కటి పెట్టుకుంటున్నా చాలు అన్నట్లే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది ఎవర్ గ్రీన్ బికాజ్ ఇట్స్ ఎ ట్రెడిషనల్ డిజైన్ కదా మామిడి పిందెల నెక్లెస్ అనేది సో దీని నెట్ వెయిట్ 60 grams ఉంది కుందన్స్లోనే ఇది ఒక నెక్లెస్ డిజైన్ అండి ఇది కూడా నాకు చాలా యునిక్ అనిపించింది రెగ్యులర్ వన్స్ కాకుండా కొంచెం యునిక్గా ట్రై చేయాలి బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కుందన్స్ వచ్చినాయి అలాగే పర్ల్స్ ఇలా ఎమరాల్డ్స్ వచ్చినాయి ఇక్కడ ఇలాగ పికాక్స్ లాగా వచ్చి మధ్యలో పెండెంట్ చూసారా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట ఇది చాలా డిఫరెంట్గా అనిపించి ఇది ఒకటి తీయించాను దీని నెట్ వెయిట్ అయితే 64 grams ఉందండి నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది ఇది కూడా కుందన్ నెక్లెసేనండి దీని పెండెంట్ డిఫరెంట్గా వచ్చింది అంటే మనకు జనరల్గా ఇలాగ వచ్చి నెక్స్ట్ ఒక చిన్న పెండెంట్ వస్తుంది కదా అలా కాకుండా దీనికి ఒక లెందీ పెండెంట్ని డిజైన్ చేశారు ఇదిగోండి ఇంత పెద్ద పెండెంట్ అనమాట మొత్తం ఇలా ఇక్కడ మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది కింద ఇలా పికాక్స్ లాగా వచ్చి మొత్తం కుందన్స్ డిజైన్ చేసి కింద ఒక చిన్న పెండెంట్ ఇలా హ్యాంగ్ అవుతున్నట్లుగా ఇచ్చారు ఇక్కడ నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ అంతా మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి చిన్న చిన్న ఎలిఫెంట్స్ లాగా డిజైన్ చేసి దానికి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట దీని నెట్ వెయిట్ అయితే 53.7 అంటే 54 grams అనుకోండి మొత్తం నెట్ గోల్డ్ వెయిట్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హార్ నెక్లెస్ నెక్స్ట్ చూడగానే వావ్ అని అనిపించిన డిజైన్ అండి చూశారు కదా ఒక పికాక్ ఇదంతా పికాక్ ఫెదర్ లాగా అనమాట ఇలా డిజైన్ చేశారు ఇది మొత్తం సీజర్స్ అండ్ ఈ పెద్దవి ఇవన్నీ ఏమో పోల్కీస్ అనమాట మొత్తం ఇదంతా కూడా నెక్ పెండెంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా ఫుల్ పోల్కీస్ అండ్ సీజర్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు దూరం నుంచి కూడా ఫస్ట్ ఇదే ఆకర్షించింది అండ్ పైన మనకి ఇలా గ్రీన్ బీడ్స్ తోటి ఇలా ఇచ్చారన్నమాట ఇది యాక్చువల్గా లాంగ్ హారం లాగా కాదు అలానే కంప్లీట్ నెక్ పీస్ అన్నట్టుగా కూడా కాదు ఒక 3/4 లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంది దీని నెట్ వెయిట్ అయితే 89.3 grams ఉందండి సో ఆల్మోస్ట్ 90 grams అన్నమాట నెట్ వెయిట్ ఇప్పుడు ఒక యునీక్ పీస్ చూపిస్తాను చూడండి చూడగానే ఇది ఎక్కడ చూసుండరు ఈ మోడల్ మొత్తం సీజెట్స్ తోటి వచ్చిందనమాట ఇది ఇది మొత్తం ఇలా నెక్ పీస్ ఇది మొత్తం మనకి ఇలాగా రోజ్ గోల్డ్ అండ్ అలాగే వైట్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది మొత్తం కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అనమాట హ్యాండ్ క్రాఫ్టెడ్ అండ్ ఆల్మోస్ట్ దీంట్లో 5000 చేంజ్ ఆఫ్ సీజెట్స్ ఉన్నాయంటండి అంత యునీక్ పీస్ అనమాట ఇది మొత్తం మనకి 18 carat గోల్డ్లో వస్తుందండి అండ్ దీని నెట్ ప్రైస్ వెయిట్ అయితే 167 grams ఉంది చాలా చాలా యునిక్ పీస్ అనమాట ఎస్పెషల్లీ రిసెప్షన్స్ ఎంగేజ్మెంట్స్ లాంటి వాటికి ఇలాంటిది ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు అవే గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇది చాలా యునిక్గా కనిపిస్తుంది దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేశారండి సేమ్ అదే ప్యాటర్న్లో ఇలా వస్తాయి అన్నమాట ఇది కూడా కంప్లీట్ సీజర్స్ తోటి రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే మనకి 18.6 ఉందండి రెండు కలిపి ఇలాంటి డిజైనర్ పీసెస్కి బయట చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారండి బ్రాండెడ్ పెద్ద పెద్ద షోరూమ్స్లోనే అవైలబుల్ ఉంటాయి కాబట్టి బట్ వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైస్కే చేస్తారన్నమాట స్టోన్ ప్రైజెస్ అవి కూడా నాకు బయట కన్నా కూడా ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే స్టోన్ ప్రైజెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది సో ఇప్పటి వరకు మనం రకరకాల కలెక్షన్స్ చూసాం కదండి ఇక్కడ ఓన్లీ గోల్డే కాదు డైమండ్స్ కూడా ఉంటాయి సో డైమండ్ కలెక్షన్ కూడా కొద్దిగా చూసేద్దాం
ఇప్పుడు మనం చూస్తుంది డైమండ్ కలెక్షన్ అండి. ఇదంతా మంచి డైమండ్ నెక్లెస్ అనమాట. డైమండ్ కలెక్షన్ అంటే మనకి 18 క్యారెట్ గోల్డ్తో వస్తుందన్నమాట. ఇవి కూడా మనకి లైట్ వెయిట్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ అయితే చిన్న ఫ్లవర్లా వచ్చి కింద ఇలాగ పింక్ స్టోన్ వేలాడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇలా ఒక గోల్డ్ సర్కిల్, ఒక డైమండ్ సర్కిల్ లాగా ఇలా డిజైన్ చేశారు. అండ్ దీని వెయిట్ అయితే మనకి 13 గ్రామ్స్ ఉందండి. అండ్ దీనికి డైమండ్కి కలర్, క్యారెట్ ప్రైస్ ఇలాంటి రకరకాలవి ఉంటాయన్నమాట. వాటన్నిటి డీటెయిల్గా ఇంకా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి సేమ్ ఇక్కడ ఎలా అయితే పెండెంట్ వచ్చిందో అదే పెండెంట్ తోటి ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేశారన్నమాట. ఇలా ఫ్లవర్లా ఉండి కింద ఇలాగ పింక్ స్టోన్ వేలాడుతుంది. ఇప్పుడు చూస్తున్నది ఇలా డబుల్ లైన్ లాగా వచ్చిందండి. పైన ఇలాగా ఒక సన్న లైన్ లాగా వచ్చి చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయన్నమాట. కింద అంతా కూడా మనకి ఇలాగా ఇంకొక కొంచెం పెద్దగా వచ్చి ఇలా వచ్చినాయి దీనిపైన డైమండ్స్ అన్నీను. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాగ గోల్డ్లో ఇలా డిజైన్ చేసేసారు. ఈ ఇక్కడ డైమండ్ ప్రైస్ ఏంటంటే మనకు బయట కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైస్కే దొరుకుతుందంటండి. అంటే క్యారెట్ ప్రైస్ ఉంటుంది కదా, అది ఇంకా తక్కువకే ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ మనకి నెక్లెస్లో ఎలా అయితే వచ్చినాయో వాటిని ఇయర్ రింగ్స్ లాగా కూడా డిజైన్ చేశారు. దీని నెట్ వెయిట్ అయితే 17 గ్రామ్స్ ఉందండి. వడ్డానంలో కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ చాలా వచ్చినాయండి. ఇలాగా లక్ష్మీ దేవితోటి ఇలాగ ఫ్రంట్, ఇప్పుడు అంతా కూడా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇలా ఫ్రంట్ పార్ట్ మాత్రం గోల్డ్లో డిజైన్ చేసుకొని వెనక మనకు కావాలంటే చైన్ వేసుకోవచ్చు, లేదా బెల్ట్ కావాలనుకుంటే మనం గోల్డ్లోనే 22 క్యారెట్తో చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్తో వస్తుందండి. అలా అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే వెనక పెట్టుకునే బెల్ట్కి ఎక్కువ పెట్టడం వేస్ట్ కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇలా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మనకి చాలా సాలిడ్గా అంటే ఇంత విడ్త్ తోటి ఇంత హెవీగా మనకు వడ్డానం కావాలి అని అంటే చాలా పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అబౌవ్ 200-250 అలా పెట్టాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇలా లేటెస్ట్గా వస్తున్న డిజైన్స్తో ఏంటంటే ఇది జస్ట్ 127 గ్రామ్స్ అండి. కానీ ఎంత హెవీగా ఉంది చూసారు కదా, ఇంత వెడల్పుతోటి చాలా హెవీగా కనిపిస్తుంది అన్నమాట. దీని నెట్ వెయిట్ అయితే 127 ఉంది. అండ్ మనకి ఇలా కావాలనుకుంటే దశావతారంతో కూడా వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా దశావతారాలు అనమాట, చాలా హెవీగా ఉంది. ఇదిగోండి ఇంత పెద్దదనమాట, నేను ఇలా పెడితే చూపిస్తాను చూడండి, నా చెయ్యి కన్నా ఇంత పెద్దగా ఉంది. సో ఇలాంటిది ఒక డిజైన్ చేయించుకోవాలనుకుంటే మొత్తం గోల్డ్లో చాలా వెయిట్ పెట్టాల్సి వస్తుంది. బట్ దీని నెట్ వెయిట్ అయితే జస్ట్ 150 గ్రామ్స్ అండి. ఇది 150 గ్రామ్స్లో ఇంత పెద్ద వడ్డానం వస్తుంది అంటే నేనే నమ్మలేకపోతున్నాను అనమాట, అంత బాగుంది. ఇదైతే ఇంకా లైట్ వెయిట్లో అనమాట, ఇలా లైట్ వెయిట్లో కావాలన్నా కూడా ఉంది. ఇదైతే జస్ట్ 71 గ్రామ్స్. ఈ వడ్డానంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇదంతా మనకు మళ్ళీ కుందన్ జ్యువెలరీతో వచ్చిందన్నమాట, ఇవన్నీ కుందన్స్ అనమాట. సో కుందన్లో కావాలనుకున్నా సరే ఇలాగ, ఇది అష్టలక్ష్మి వడ్డానం, దీనికంతా ఇలాగ మనకి పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చేశారు. అండ్ ఇది కూడా దశావతారంలోనే ఇంకొక డిజైన్, ఇది కూడా చాలా హెవీగానే వచ్చిందండి. దీని నెట్ వెయిట్ అయితే మనకి 118 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా ఇంకొక వడ్డానం అండి. ఇది చూసారు కదా మొత్తం ఇట్లాగా సాలిడ్గా వచ్చినట్లుగా ఉంది కదా, మొత్తం నక్షి వర్క్ అనమాట. దీనికంతా మనకి ఇలాగా గోల్డ్ బాల్సే వేలాడుతున్నాయి. అంటే పర్ల్స్ లాంటివి వద్దు అనుకుంటే ఇలా గోల్డ్ బాల్స్ లాగా కూడా మనం చేయించుకోవచ్చు. దీని వెయిట్ అయితే 134 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా మనకి కుందన్ డిజైన్లోనే వచ్చిన ఇంకొక వడ్డానం అనమాట. సో వడ్డానంలో అసలు లెక్కలేనన్ని డిజైన్స్ ఉంటాయండి, చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనకి ఇన్ని ఆప్షన్స్ వేరే ఎక్కడా దొరకవు. వెయిట్ని బట్టి మనం, మన బడ్జెట్ని బట్టి, మనకు నచ్చిన డిజైన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ట్రెండీ డిజైన్ అని చెప్పొచ్చు. వడ్డానంలోనే చాలా డిఫరెంట్గా ఉంది కదా, అంటే అదే బెల్ట్ మోడల్ అలాంటిదే కాదు అనుకునే వాళ్ళకి ఇలా గజలక్ష్మి అమ్మవారిలో వచ్చి చుట్టూ ఇలాగ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తోటి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. చూస్తే మీకు అర్థమైంది కదా, ఎప్పుడు లక్ష్మీదేవులు, దశావతారాలు, అష్టలక్ష్మిలు కాకుండా ఇది మొత్తం బృందావనం కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మధ్యలో కృష్ణుడు, చుట్టూ గోపికలు, ఇలాగ బృందావనం కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు క్రాఫ్ట్మెన్షిప్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. ఇది చాలా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీని వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ 171 గ్రామ్స్ ఉందండి. సో కలెక్షన్ అయితే చూసారు కదండి, నేను కొంత కలెక్షన్ మాత్రమే కవర్ చేయగలిగాను. మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చినట్లయితే ఇంకా చాలా చూడొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవి కూడా మీరు ఫాలో చేయొచ్చు. లేటెస్ట్గా ఎప్పుడు ఏం కలెక్షన్ వస్తుంది అంతా కూడా మీకు అప్డేట్ చేయొచ్చు. అండ్ అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు హ్యాపీగా వీడియో కాల్లో కూడా చూసి మీరు ఏదైనా నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ గోల్డ్, మనం ఆబ్వియస్లీ వేస్టేజ్ అండ్ మేకింగ్ దగ్గర చాలా ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ మనీ కాబట్టి. సో అలా ఆలోచించే వాళ్ళకి బెస్ట్ వే ఏంటంటే ఆబ్వియస్లీ
గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి పర్చేస్ చేయడం. సో మనకి పన్నా జ్యువెలర్స్లో కూడా గోల్డ్ స్కీమ్ ఉందండి, ఇట్స్ 11 మంత్ స్కీమ్ అనమాట. సో 11 మంత్స్ మనం ఎవ్రీ మంత్ పే చేసినట్లయితే 12th month మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు కంప్లీట్లీ, జీరో మేకింగ్ అండ్ జీరో వేస్టేజ్ అనమాట. అండ్ ఇది మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 10,000 నుంచి ఎంతైనా సరే మనం మంత్లీ పే చేసుకోవచ్చు. మనం అక్యుములేట్ అయిన గోల్డ్ వెయిట్ని బట్టి మనం ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 11 మంత్స్ 12th month మనం ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఆర్నమెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే దీనికి 10% ఉంది, దీనికి 30% ఉంది, దీనికి 28% ఉంది, అలా ఉంటుంది కదా వేస్టేజ్. బట్ ఇక్కడ అలాంటిది ఏం లేదు. షోరూంలో ఏ ఆర్నమెంట్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ డైమండ్ జ్యువెలరీ పైన మాత్రమే ఈ స్కీమ్ వ్యాలిడ్ ఉండదండి, మిగతా ఏ జ్యువెలరీ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్లో. అండ్ ఈ ఎవ్రీ మంత్ పేమెంట్ మనం ఆన్లైన్ ద్వారా అన్నా చేసుకోవచ్చు, స్టోర్కి వచ్చి అన్నా చేసుకోవచ్చు అండి. లేదు ఎన్ఆర్ఐ అలా ఉండే వాళ్ళకి అయితే చెక్ ఫెసిలిటీ కూడా ఉంది. మనమైనా సరే చెక్ ఇచ్చేసి 11 మంత్స్ తర్వాత అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు బ్యాంక్లో వేసుకుంటారన్నమాట. అండ్ మనకి ముందు ఇన్ఫామ్ చేస్తారండి, 1 వీక్ ముందు ఇన్ఫామ్ చేసి ఆ చెక్ని యూజ్ చేస్తారన్నమాట. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఇక్కడ మన కంటలు కూడా చూడొచ్చండి, చాలా లైట్ వెయిట్లో చాలా డిజైనర్ ట్రెండీగా ఉండేవి, అలాగే ట్రెడిషనల్గా ఉండేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంటె మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి, ఇలాగ వస్తుందన్నమాట, లోపల మనకి ఫీలింగ్ వస్తుంది. బయట మాత్రం ఇలా గోల్డ్తో వచ్చి మంచిగా ఇలా పెండెంట్ లాగా డిజైన్ చేస్తారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మధ్యలో ఇలాగ రౌండ్గా వచ్చిందన్నమాట. దీని నెట్ వెయిట్ అయితే 22 గ్రామ్స్ ఉందండి. అండ్ ఇది ఇంకొక మోడల్, ఇలాగ రకరకాల డిజైన్స్ ఉన్నాయి. మనకి వెయిట్ కొన్ని అయితే ఇదైతే 16 గ్రామ్సే, అలాగే మనకి 14, 16, 19, 20, 24 అలా రకరకాల వెయిట్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే మీరు చూస్తే గుర్తుపట్టచ్చు, ఇది కూడా అమ్మ తీసుకుంది కదా, సేమ్ అదే కంటే ఇంత మొత్తం చెక్ కూడా వచ్చి ఎవ్రీథింగ్. ఇది 22 గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్. సో ఇలాగ కంటెలు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టోర్లో ఉన్న కొన్ని మాత్రమే నేను కవర్ చేస్తున్నాను, చాలా మటుకు సేల్ అయిపోయినాయి అంట. అండ్ అలాగే ఇంకా రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయట, ఆర్డర్ చేసినా సరే వాళ్ళు కస్టమైజేషన్ కూడా ఉంది కాబట్టి మీకు నచ్చిన మోడల్ని ఆర్డర్ చేసి కూడా చేయించుకోవచ్చు. చూసారు కదండి కలెక్షన్ అంతా, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ నా షాపింగ్ కూడా అయిపోయింది, నాకు ఒక ఐటెం బాగా నచ్చి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఇంకొక వీడియోలో షేర్ చేసేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బై బై.